తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీలో ఒక చైతన్యంతో పిల్లలు ఏ విధంగా అయితే మాట్లాడారో వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి జన్మభూమి నాంది కావాలి. ఈరోజు మధ్యాహ్నం పైన నేను వచ్చాను. ఉదయం అంగరలో అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని రెండో మీటింగ్ కింద ఇక్కడికి వచ్చాను. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎక్కడికక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ కూర్చొని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు ఇంకా ఆధునీకరణలో ఏ విధంగా ముందుకు పోతారు? మొన్నే నా నోటీసుకు వచ్చినప్పుడు ఇక్కడ పర్మిట్స్ వల్ల ఇబ్బంది ఉందంటే నేను ఒకటే ఆలోచించాను, ఏ రైతు కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదని మొత్తం మీకు పర్మిట్స్ ఇచ్చి వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు ఎగుమతులు చేసుకోవడానికి ఫ్రీ చేసిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. భవిష్యత్తులో కూడా వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి. ప్రతి ఒక్క రైతు గర్వంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి రావాలి. అందుకని అనేక కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు త్యాగల్నాడు ప్రాజెక్టు విషయం చెప్పారు. ఆ త్యాగల్నాడు నేనే ప్రవేశపెట్టాను. ఈ కాంగ్రెస్ నాయకులు చేసింది, దాన్ని సిక్ చేసే పరిస్థితికి వచ్చారు. త్యాగల్నాడు ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటాం. మళ్ళీ ఈ యొక్క అన్నపర్తి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి గొల్లల మామిడలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం ఇక్కడ స్టాఫ్ కానీ అదే మరి ఇంకా కొన్ని రిపేర్లు కానీ ఇవన్నీ కావాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ డ్రైన్ ఉంది, వెస్ట్ ఏరియర్ ఉంది, వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. అందుకని దీనివల్ల చాలా వరకు ముంపు గురవుతోంది. దీన్ని కూడా రిపేర్ చేయించే బాధ్యత